ఎన్నికలప్పుడే నాయకులకు మా సమస్యలు గుర్తుకు వస్తాయని, తర్వాత తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని రేపాక గ్రామస్తులు ఆరోపించారు. రేగుండ మండలం రేపాక గ్రామంలో పోచమ్మ తల్లి గుడి నిర్మాణం జరగలేదని, పదేళ్లుగా గుడి నిర్మాణం జరగకపోవడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు నాయకులు గుడి కట్టిస్తామని మాటిస్తున్నారని, ఎన్నికల్లో గెలిచాక మొహం చాటేస్తున్నారన్నారు. ఈ పోచమ్మ గుడికి ఎవరు ఊనుకుంటలేరు. రాజకీయ నాయకులంతా అత్తాలు సూత్తాలు పోతాను, ఏది చేస్తలేరు. ఈ రాజకీయ నాయకులు మరి ఒప్పుకుంటాను, చేసింది లేదు. అట్లనే ఉంటాను ఆ తల్లి ఎండల. మంచిగా చేసే దత్తకులే ఉంటలేరు. ఓట్లే ఓట్లే అని వస్తాను, కథ వేపించుకుంటాను, పోతాను. చేస్తావు చేస్తావు అంటాను, చేస్తలేరు. ఏం పద్ధతో మా ఊరేందో. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొదలు పెట్టి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. ఆ పోషవ తల్లికి నీడ లేదు, ఏమి లేదు, ఎండలనే ఉంటుంది. హామీ ఇచ్చిండు అంటే రమణారెడ్డి హామీ ఇచ్చిండు, ఆయన చేయలే. మరి ఇప్పుడు వచ్చే నాయకులన్నా చేయాలి కదా, మరి వాళ్ళైనా చేస్తారా చేయరా? రేపు మా ఊళ్ళకు 10 ఏళ్ళు అవుతాయి ఆ పోషాదాన్ని గుడి పెట్టి పిల్లర్స్ లేపినాం. రాబాక మన వాళ్ళు గ్రామ పంచాయతీ పట్టించుకుంటలేరు. పోతే వీళ్ళు రాజకీయ నాయకులు పట్టించుకోరు. రమణారెడ్డి మేము టాప్ ఎత్తున్నాడు, ఇది ఎత్తున్నాడు, అందరితో అయిపోయి మళ్ళీ ఆయన ఓడిపోయి మళ్ళీ ఇంతటితో ఆగుతుంది. మరి ఏం కావాలి? మాకు టాప్ పడాలి, పోషమ్మ గుడి కావాలి.